నెల్లూరు పాలిటిక్స్ రసవత్రంగా సాగుతున్నాయి కోటం రెడ్డి అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తే అదే స్థాయిలో వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు సవాళ్లు ప్రతి సవాళ్లతో చలికాలంలో రాజకీయ సెగలు పుట్టిస్తున్నారు పై చేయి సాధించేందుకు ఇరు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది ఆరోపణలు ప్రత్యారోపణలతో పాలిటిక్స్ను తారస్థాయికి తీసుకువెళ్లారు ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్ లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఆరోపించారు కాకాని వ్యాఖ్యలకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మక ద్రోహమా అని ప్రశ్నించారు వైఎస్ వైఎస్ కుటుంబానికి మీరు వీర విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తే ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు అంత వైఎస్ కుటుంబానికి నువ్వు ఆ ఆ రోజు మహానేత వైఎస్ గారి ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో నష్టాల్లో పెట్టేదానికి వస్తే ఈ జిల్లాలో విభేదించిన ఇబ్బందులు పెట్టిన వ్యక్తుల్లో మీరు ఒకరు పొదలకూరు మండలం నీ సొంత మండలంలో విగ్రహాన్ని కూడా పెట్టనీయకుండా అడ్డుకున్న మీరు ఈరోజు మాట్లాడుతూ ఉంటే నా గురించి మాట్లాడుతూ ఉంటే జాలేస్తుంది ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నారు మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు పార్టీ ఎమ్మెల్యే ెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు శ్రీధర్ రెడ్డి పెద్ద గొంతు పెట్టుకుని మాట్లాడితే భయపడతామనుకుంటున్నారని అన్నారు వద్ద ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ఉన్నాయని చెబుతున్న శ్రీధర్ రెడ్డి దానిపై కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు ఏ దేవస్థానం దగ్గరికి రమ్మంటే ఆ దేవస్థానం నా ద్వారా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఎటువంటి లబ్ధి నేను సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు నిద్రలేస్తే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడుతున్నావు కదా ఒకరోజు దేవుడితో కార్యక్రమం ఒకరోజు దెయ్యంతో కార్యక్రమం ఒకరోజు వాళ్ళతో కార్యక్రమం ఒకరోజు వీళ్ళతో కార్యక్రమం నువ్వు ఎక్కడికి వచ్చి ప్రమాణం చేస్తా వచ్చాయి కాబట్టి నిందలు వేయడం బురద జల్లడం వెళ్ళిపోవడం అనేటువంటిది సీతారెడ్డి ఆనవాయితీ ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలని ఫోన్లు చేయించి భయపెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదని అన్నారు కోటంరెడ్డి నా ద్వారా సజ్జల లబ్ధి పొందలేదని ప్రమాణం చేస్తా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రమాణం చేస్తావా అంటూ కాకాని ఛాలెంజ్ చేశారు ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నారు మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి